నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఒక మాట అన్నాడండి. ఆ మాట తర్వాత మరో మాట అన్నాడు. అదేమిటంటే, సాటి అయిన సహాయం అతని కొరకు చేయుదును. అతనికి సాటి అయిన సహాయం అలా అనుకున్న తర్వాత ఆయన ఇచ్చిన సాటి అయిన సహాయం ఎవరు అని ఆలోచిస్తే, ఒక పురుషుడు కాదు కానీ ఎవరినిచ్చాడు? ఒక స్త్రీ. సాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, సాయం పొందేవాళ్ళు గొప్పవాళ్ళ? మీరే చెప్పండి. సాయం పొందేవాడి కంటే సాయం చేసేవాడు గొప్పవాడు. ఇప్పుడు ఆదాముకు సహాయంగా అవ్వబడిందా, అవ్వకు సహాయంగా ఆదాము ఇవ్వబడ్డా? ఎవరికి సహాయంగా ఎవరు ఇవ్వబడ్డారు? ఆదాముకు సహాయం ఇవ్వాలని దేవుడు చేసినది అవ్వ. అంటే ఆదాముకు సహాయం చేయడానికి వచ్చింది. సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళే కానీ సాయం పొందేవాళ్ళు? అంటే ప్రారంభ పుస్తకంలోనే ప్రారంభ మనిషి దగ్గరే దేవుడు తాను స్త్రీకి ఇచ్చిన సముచిత స్థానాన్ని ఒక్క మాటలో రాయించాడు. స్త్రీ అంటే సహాయం చేసేది. యోనాతాను సౌలు కుమారుడు అండి. దావీదు యోనాతానికి దావీదుకు ఉన్నటువంటి ఆ స్నేహం గురించి మాట్లాడుతూ, నిజంగా దావీదును యోనాతాను ఎంత బాగా ప్రేమించేవాడంటే, తన ప్రేమను పోల్చడానికి ఎవరి ప్రేమతో పోల్చాడు తెలుసా? దావీదు ఒక తండ్రి ప్రేమను ఉదాహరణగా తీసుకోలేదు, ఒక స్నేహితుడి ప్రేమను ఉదాహరణగా తీసుకోలేదు, ఈ భూమి మీద ఉన్న పురుషుల ప్రేమను ఉదాహరణగా తీసుకోలేదు. ఎవరి ప్రేమను ఉదాహరణగా తీసుకున్నాడు? స్త్రీ. స్త్రీలు చూపు ప్రేమ కంటే యోనాతాను నువ్వు చూపు ప్రేమ విచిత్రమైనది, గొప్పది అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారండి. ప్రేమ కలిగిన వాళ్ళు. ఆడపిల్ల వద్దు అని ప్రపంచం అనుకుంటే, ఒక ప్రేమమూర్తి వద్దు అనుకుంటుంది ప్రపంచం. ఆడపిల్ల వద్దు అనుకుంటే, తమకు సహాయం చేసి ప్రేమను పంచే ఒక ప్రేమమూర్తిని వద్దనుకుంటుంది.